మానవుని యొక్క పరమ లక్ష్యం ఏంటి, మనం ఎందుకోసమై ఇక్కడికి వచ్చాం, మానవ దేహాన్ని తీసుకున్నాం. ఈ అద్భుతమైనటువంటి టాపిక్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది దాదాపుగా ప్రతి ఒక్కరికి ఉన్న క్వశ్చనే, నేను ఎందుకు వచ్చాను, నేను ఏం చేయాలా, లాస్ట్కి నేను సాధించాలా. ఈ జీవన లక్ష్యం తెలుసుకునే ముందుగా జీవన లక్ష్యం తెలుసుకున్నా కూడా కొంతమంది దాన్ని సాధించలేకపోతారు. జీవన లక్ష్యం తెలుసుకున్నా కూడా సాధించలేకపోతారు. దానికి కారణం ఏంటంటే భయం. బాగా గమనిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి మూల కారణాలన్నిటికీ కూడా, బాధలన్నిటికీ కూడా మూల కారణం భయమే ఉంటుంది. భయం అజ్ఞానం చేత కలుగుతుంది. అసలు ఈ భయం గురించి మనం ముందుగా తెలుసుకొని దాన్ని ఏ విధంగా మన సరెండర్ చేసుకోవచ్చు తెలుసుకున్నప్పుడు మీరు ఏ లక్ష్యం పెట్టుకున్నా దాన్ని సాధించగలిగినటువంటి ధృతి మీలో కలుగుతుంది. మరి భయం గురించి, భయానికి ఆపోజిట్ ధైర్యం. భయం గురించి మాట్లాడేటప్పుడు ధైర్యం గురించి చెప్పాలి, అవునా కదా, రెండో ఒకటే ఆల్మోస్ట్. భయాన్ని వదిలేసి అభయాన్ని అంటే ధైర్యాన్ని కలిగి ఉండాలా. భయం అనేది ఎలాంటిదో, అది మనల్ని ఏం చేస్తుందో నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ కథలో మన జీవితాలు ప్రతిఫలిస్తాయి. అనగనగా ఒక అడవి ఉందండి. ఆ అడవిలో ఒకరోజు మేకల మంద మేతకు వెళ్ళింది. బాగా సూర్యాస్తమయం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. ఒక పెద్ద మేక, దాని పిల్ల మేక, దాని బిడ్డ, ఈ రెండు మేత మేసుకుంటూ ఉండిపోయినాయి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయినారు, ఇవి తప్పిపోయినాయి, అడవిలోనే ఉండిపోయినాయి. అడవిలోనే ఉండిపోతే ఏం జరిగిందంటే, ఇంకా చీకటి అయిపోతుంది, పెద్ద మేకకి భయం ఎత్తుకుంది. అడవిలో సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, నేను ఈ అడవిలో సర్వైవ్ అవ్వలేను, నా బిడ్డను కాపాడుకోలేను, నేను ఇంటికి పోలేను, ఇప్పుడు చీకటి అయిపోయింది, ఖచ్చితంగా సింహము మమ్మల్ని వేటాడి ఖచ్చితంగా చంపేస్తుంది, మేము ఎక్కడికి తప్పించుకోలేము ఇంకా. ఈ థాట్ రాగానే మేకకు విపరీతమైనటువంటి భయం వేసేసింది. సింహం నిజంగా రాలా, జరగలా, దాన్ని చంపలా, కానీ ఒక థాట్ ఆలోచించింది అది. సింహం వస్తే ఇంక మేము తప్పించుకోలేము, అంతే ఇంక చచ్చిపోతాం, ఇది నన్ను నా బిడ్డను కూడా వేటాడి చంపేస్తుంది. భయం ఎక్కువైపోయి బాగా వణికిపోయింది. కానీ పెద్ద మేకకి కొంత స్పృహ ఉండడం చేత ఆలోచించింది, ఇప్పుడు నేను భయపడటం వల్ల ఏమీ చేయలేను, తప్పించుకోలేను, సింహం నుంచి వేటాడబడనీయకుండా కాపాడుకోలేను, కానీ ఇప్పుడు నేను ధైర్యంగా ఉంటే మాత్రం కనీసం ఉన్నంత వరకైనా ప్రశాంతంగా ఉంటాను అని మొట్టమొదట నేను భయపడకూడదు, నేను భయపడితే నన్ను చూసి నా బిడ్డ ఇంకా భయపడుతుంది, భయపడకుండా ఉండగలిగే సంయమన అనేది పాటించింది ఫస్ట్. దీన్ని అభయము అంటారు, భయం లేకుండుట. అభయం అంటే ఎగ్జాక్ట్ ధైర్యం కాదు, భయరాహిత్య స్థితి అంటే సమస్థితి, న్యూట్రల్ స్టేట్. ఫస్ట్ భయపడకూడదు అంతే. భయపడడం వల్ల ఒరిగేది ఏమి లేదు, నేను తప్పించుకోను లేను, సింహం కంటే వేగంగా పరిగెత్తలేను, దాన్ని నేను జయించను లేను. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలని నేను చేయగలిగింది ఒకటే, అట్లీస్ట్ ఉన్నంతసేపు కనీసం భయరాహిత్యంగా ఉందాం, నా బిడ్డకి ధైర్యం చెప్తాం అనుకున్నాను. సరేనే, పిల్లని ఎదురుగా కూర్చోబెట్టుకొని మేక చెప్పింది, పరిస్థితి ఉన్నదన్నట్టుగా చెప్పింది, ఈ అడవిలోకి రాత్రి అవ్వగానే సింహం రావడం గ్యారంటీ,
మనల్ని చంపి తినేయడం గ్యారంటీ. మన ఇద్దరము కూడా చచ్చిపోతాం. ఇలా చచ్చిపోయినప్పుడు మన ముందుకు ఎందుకు భయపడాలి? దానికి ఎలాగో చచ్చిపోతాం. భయపడటం ఎందుకు? మనం సంతోషంగా ఉందాం, ప్రశాంతంగా ఉందాం అనుకునేది. ప్రశాంతంగా ఉంటే మనకు మంచి ఉపాయం దొరుకుతుంది అనుకొని బాగా ఆలోచించి, ఇంకా సూర్యుడు ఇంకా కొన్ని క్షణాల్లో అస్తమిస్తాడనగా ఈ తల్లి మేక పిల్ల మేక రెండు ఒక ప్లాన్ ఆలోచించి వెతుక్కుంటా సింహం ఏ గుహలో అయితే ఉంటుందో ఆ గుహ దగ్గరికి వెతుక్కుంటా పోయింది. ఆ గుహ దగ్గర ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు చాటును దాక్కున్నాయి. ఆ చెట్టు మీద ఒక కోతి వాటిని చూస్తూ ఉంది. ఓకేనా? ఎప్పుడైతే సింహం రాత్రి అయిపోయింది, సింహం గర్జించుకుంటా బయటకు వచ్చింది. బయటకు వచ్చి సింహం అట్లా వెళ్ళిపోగానే ఈ తల్లి మేక పిల్ల మేకపోయి దాన్ని గుహలో దూరేసింది. ఇప్పుడు సింహము వేటాడకుండా వెనక్కి రాదు. నైట్ అంతా అడవంతా తిరిగి తిరిగి వేటాడేసి ఎప్పుడో తెల్లవారుజామున వస్తుంది. కాబట్టి నైట్ అంతా మనం సేఫ్, ఇంకా అడవిలో ఎక్కడనే సేఫ్ లేదు ఇంకా అని చెప్పి కరెక్ట్గా సింహం గుహలోనే పోయి మకాం వేసింది. అర్థమైందా? భయాన్ని తట్టుకునేదానికి గొప్ప ఆయుధం ఏంటంటే మీకు ఏది భయాన్ని కలిగిస్తుందో దాని దగ్గరికి పోవడమే, ఆ భయాన్ని గౌలించుకోవడమే. సరే, ఇవి గుహలోకి వెళ్ళిపోయాయి, సింహం బయటికి వెళ్ళిపోయింది. పెద్ద మేక పిల్ల మేకకి చెప్పింది, నేను నీకు ఏం చెప్తానో నువ్వు అట్లే చేయాలా, నేను ఏం చెప్తానో నువ్వు అదే మాట్లాడాలా అనింది. ఈ విధంగా అవి రెడీగా ఉన్నాయి రాబోయే భయంకరమైనటువంటి అపాయాన్ని ఎదుర్కోవడానికి. పెద్ద మేక అట్లీస్ట్ ఒక చిన్న ప్లాన్ చేసింది. ఎలా చేయగలిగింది? ఫస్ట్ భయపడకుండా ఉండటం వల్ల ఈ ప్లాన్ అయినా దానికి వచ్చింది. అర్థమైందా? భయపడిపోతే ఆ చిన్న ప్లాన్ కూడా రాదు మనం. ఏమర్థం కాదు, అంత చీకటి అయిపోతుంది. ఫస్ట్ భయం మీ విచక్షణ జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి పెద్ద మేక పిల్ల మేక భయపడకుండా ఉండి ఉపాయాన్ని తెచ్చుకోగలిగినటువంటి మానసిక స్థితిని కలిగి ఉన్నాయి. సరే, గుహలో ఉన్నాయి. ఈ సింహం ఏం చేసిందంటే అడవంతా తిరిగింది పాపం. దానికి ఎక్కడ వేట ఏమీ దొరకలేదు. తిరిగి 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 అలసిపోయి బాగా అలసిపోయింది. దిగాలుగా దాని గుహ వైపుగా వస్తుంది. దూరం నుంచి సింహం వస్తుండేది ఈ మేక పిల్ల మేక పెద్ద మేక చూసినాయి. వాటికి భయం ఎక్కువైపోతుంది. ఇంకా అయిపోయింది మా కథ అనుకున్నాయి. కానీ ఏవైతే అవి ప్లాన్ చేసాయో అవి ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ సారి అట్లీస్ట్ ట్రై చేద్దాం. ట్రై చేయకుండా మాత్రం చచ్చిపోవద్దు. అర్థమైందా? ప్రయత్నం చేసి కావాలని చచ్చిపోతాం, ఫెయిల్యూర్ అయిపోతే. ప్రయత్నం చేయకుండా మాత్రం చచ్చిపోకూడదు. పెద్ద మేక అనుకుంది, నా దగ్గర ఉన్నది ఒకటే ఒక దారి, భగవంతుని మీద భారం వేసి ఆ ఒక్క ప్రయత్నము చేస్తాము. ఫలించిందా? మాకు ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి. ఫలించలేదా? అది ఈశ్వర కృప అనుకునేది. సింహము దగ్గరికి వచ్చేస్తాం. ఇంకా గుహ అంత దూరంలో ఉందనంగా పిల్ల మేక ఏం చేసిందంటే గట్టిగా అరిచింది. నాకు ఆకలేస్తుంది, నాకు వెంటనే భోజనం కావాలని అరిచింది. పెద్ద మేక ఇంకా గట్టిగా అరిచింది, కొంచెంసేపు ఉండరానన్న, వెయిట్ చేయి, ఎలాగో సింహం గుహలోకి వస్తుంది, వస్తానే దాన్ని వేసేద్దాం, హ్యాపీగా ఒక నెల రోజులు తినచ్చు మనం అని గట్టిగా బిగ్గరగా అరిచింది. సింహం అది నేను, దానికి డౌట్ వచ్చేసింది, నా గుహలో ఏదో భయంకరమైనటువంటి జంతువు ఉండదు, ఇది నన్ను చంపేస్తుంది గ్యారంటీగా. ప్లాన్ వేస్తున్నాయి అవి, గట్టిగా వారి మాటలు వినిపిస్తున్నాయి నాకు అనుకొని గుహలో ఎవరుండారో చూసేదానికి ధైర్యం లేక సింహానికి, ఆడు ఏదో ఉంది, భయం ఎత్తుకుంది సింహానికి. ఎప్పుడైతే భయం ఎత్తుకునేదో చెట్టు వెనకాల పోయి దాంకోండి, ఎవరున్నారో చూద్దాం, వస్తారేమో బయటికి. పైన కోతి ఉంది కదా, కోతి చూసి నవ్వుకుంటుంది, చూసి నవ్వుకుంటుంది. సింహం గారు, మీరు భలే నక్కతో కొద్దొక్కొచ్చారు, మీరు వేటాడాల్సిన పనిలే,
మీ గుహలోనే రెడీమేడ్గా మీకు మీల్స్ ఉంది, రెడీమేడ్గా ఉంది. పోయినారంటే హ్యాపీగా తినేచ్చు. ఓ పెద్ద మేక ఓ చిన్న మేక పోయినా నేను చూసిన అని చెప్పింది. అవునా అని చెప్పేసి సింహానికి కొంచెము ధైర్యం వచ్చింది. ఓహో మేక ఉంది అని. సరే గుహలేక పదామని చెప్పి నడుచుకుంటా పోతాంటే మళ్ళా పిల్ల మీకు గట్టి గరిచింది. అమ్మ వస్తుంది వస్తుంది వస్తుంది, సింహం వస్తుంది, రెడీగా ఉండు అంటుంది. పెద్ద మేక కూడా రెడీనా, 1 2 3 అంటుంది. సింహం మళ్ళీ డౌట్ వచ్చేసింది. ఈ కోతి చెప్పింది అబద్ధము, మేకకు ఇంత ధైర్యము వచ్చే ప్రసక్తే లేదు, మేక సింహాన్ని చంపే ప్రసక్తి అసలు లేదు, కాబట్టి ఈ గుహలో ఉండేది మేక కాదు, ఈ కోతి నన్ను మోసం చేస్తాను, ఈ కోతి నన్ను చంపేయాలని ప్లాన్ చేసి. కోతి మీద దానికి పాపం సత్యం చెప్పినా కూడా సందేహం మొదలైంది. గుహలో ఏముందో దీన్ని తెలుసుకునే ధైర్యం లేదు. దగ్గరికి పోతా అంటే వచ్చేసే వచ్చేసే రెడీ రెడీ అంటుంది అది. ఇంకా సింహం దానికి తట్టుకోలేక మళ్ళా ఎనిక్కి వచ్చేసింది. ఎనిక్కి వచ్చేస్తే ఏం జరిగిందంటే కోతికి కోపం వచ్చింది. నేను నిజం చెప్తా అంటే కూడా నువ్వు సింహంలాగా ఉండవు, బాగా ఎదిగినావు, కనీసం నీకు అంత ధైర్యం కూడా లేదు, మేక కంటే హీనంగా భయపడతానవు అని చెప్పి దడేళ్ళ నీకు చెట్టు మీద నుంచి దుంకి సింహాన్ని గట్టి పట్టుకుని డాడీ పోతాడు నువ్వు ఉండు అని. ఎప్పుడైతే కోతి పట్టుకునిదో సింహాన్ని, పెద్ద మేక ఓకే మన కోతి మామ మన సింహాన్ని పట్టేసుకున్నాడు ఖచ్చితంగా పిలుచుకొని వస్తాడు. ఏమే ఏం భయపడదు, ఎలాగోలా మన కోతి మామ సింహాన్ని పట్టుకొని పిలుచుకొని వస్తాడు, నువ్వేం ఏడ్చొద్దు, రెడీగా ఉండు, 1 2 3 అంటాను. సింహానికి మొత్తం ప్లాన్ అర్థమైపోయింది. ఎంత పెద్ద స్కెచ్ అయినారా మీరు అని చెప్పి వెంటనే కోతిని అట్లా దొబ్బేసి ఒక్కటే పరుగు అడుగులేక మేక వెళ్ళిపోయింది. ఆ లోపల తెల్లవారుజాము అయిపోయింది, సింహం వెళ్ళిపోయింది, తెల్లవారుజాము అయిపోయింది. మేకలు హ్యాపీగా బయటకు వచ్చి వాళ్ళ ఊరికి హ్యాపీగా తెప్పించుకుని వెళ్ళిపోయింది. ఈ కథలో మేక ఎవరు సింహం ఎవరు? మరి మేకల సింహాల ఈ కథలో మేకలు ఎవరు లేరండి, ఇక్కడ ఉండేవాళ్ళంతా సింహాలే. సింహం మైండ్లోకి ఒక అసత్యమైనటువంటి భయం దూరింది. ఏమంటే ఆ గుహలో నాకంటే బలమైంది ఏదో ఉంది, అది సత్యమా? సత్యం కాదు, అది అసలు సత్యమే కాదు. ఎప్పుడైతే దాని జీవితంలో ఇటువంటి సందేహం కలిగిందో అది భయాన్ని కలిగించు. సందేహము సర్వత్రా నీకు భయాన్ని కలిగిస్తుంది. భయం ఏం చేస్తుంది? సింహాన్ని కూడా మేక కంటే హీనంగా మార్చేస్తుంది, మేక కంటే హీనంగా అశక్తుని చేస్తుంది. మేక మొట్టమొదట భయం నుంచి అభయం అనే స్థితికి వచ్చింది, తర్వాత ధైర్యాన్ని ధరించింది. ఏది ఏమైనా సరే నేను అనుకున్నది నేను చేసి తీరాల, ఈ ప్రయత్నాన్ని నేను చేసి తీరాల అని రిమైనింగ్ రిజల్ట్ ఇంక భగవంతుడికి వదిలేస్తా, ఒక ప్రయత్నం చేస్తా అని ధైర్యాన్ని కూడబెట్టుకునింది, ధైర్యాన్ని ధరించింది. ధైర్యము మేకకు ధైర్యం రావడం చేత సింహం కంటే పవర్ఫుల్ అయిపోయింది, సింహాన్ని భయపెట్టేసింది. అర్థమవుతుందా? ధైర్యం కలిగి ఉంటే నువ్వు కంప్లీట్ డేంజర్లో ఉన్నా కూడా నువ్వు తప్పించుకుంటావు. భయం కలిగి ఉంటే నువ్వు టోటల్, నువ్వు అడవికి కింగ్ అయినా సరే, అడవికి రాజు అయినా సరే, నీ యొక్క ఖాన్దాన్ అయినా సరే, నీ యొక్క ప్లేస్ నీ ఊరైనా సరే, నువ్వు శక్తిహీనుడు అయిపోతావు. ఇక్కడ అన్నిటికీ కారణం సింహం మేకలాగా ఎని తిరిగి పారిపోవడానికి కారణం ఏంటంటే, మొదటిది భయం. దేని వల్ల కలిగింది? సందేహం వల్ల కలిగింది. అర్థమైందా? భయం కలిగిన వెంటనే యాక్చువల్గా అది ఏం చేయాలా?
భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ అది చేయల ఆ భయానికి వశుడైపోయి వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్కసారి భయపడకుండా అభయాన్ని కలిగి ఉంటే, స్థిమితత్వాన్ని కలిగి ఉంటే అది ఏం చేసేది? మెల్లగా నడుచుకుంటా పోయి గుహలో పోయి అసలు అక్కడ ఉన్న జంతువు ఏదో చూసిండుది. సత్యము తెలుసుకోలేక ఒక అసత్యం ఎంత భయపెట్టించింది మేకని, సింహాన్ని. సత్యం తెలుసుంటే కనుక కోతి మాటలు నమ్మి గుహలో పోయి చూసుంటే మంచి హ్యాపీ మీల్స్ దానికి. ఈ విధంగా మనకు ఎందుకు భయం కలుగుతుంది, మనం ఎందుకు జీవితంలో వెనక్కి తిరిగి పారిపోతాం ప్రతిదాని నుంచి అంటే, భయము ఎప్పుడూ అసత్యమయ్యే ఉంటుంది, ఎప్పుడూ అసత్యమయ్యే ఉంటుంది. భయం ఎప్పుడూ కూడా భవిష్యత్తుకు సంబంధించింది. ఎవరన్నా జరిగిపోయింది దాని గురించి భయపడతారా అండి? జరిగిపోయింది, నేను అయిపోయింది, ఎవరన్నా భయపడతారా? ఈ క్షణం ఏముందో ఏముందో కనిపిస్తుంటే భయపడతారా? ఎప్పుడు రేపు ఏమవుతుందో, రేపేం జరుగుతుందో, ఈ రోజునే నువ్వు నిర్మించుకోలేని వాడివి, నీ ఊహల్లో రేపటిని నిర్మించడం మొదలు పెడతావు, రేపటిని ఊహించుకుంటావు. భయము ఉండగలిగినటువంటి ప్లేస్ నీ ఊహ తప్ప సృష్టిలో దానికి వేరే ప్లేసే లేదు. భయం నిజంగా ఉండగలిగినటువంటి స్థలం ఏంటే నీ ఆలోచనే, నీ ఊహే. 99% భయాలన్నీ నీ ఊహలే. మీరు ఈ జీవితంలో ఎన్నో భయపడి ఉంటారు, భయపడినవన్నీ జరిగాయా? ఇప్పుడు ఒక ఆయన ఎవరో చెప్పారు నాకు, ఎప్పుడూ భయమే అని. ఎప్పుడూ భయమే, నువ్వు భయపడ్డట్టు ఏమైనా జరిగిందా? ఇంతవరకు జరగలా అంటే 50 ఏళ్ళు జరగలా అంటే రేపు కూడా జరగదు. ఫస్ట్ కన్ఫర్మేషన్ పెట్టుకుని అభయాన్ని కలిగి ఉండాలి. ఫస్ట్ భయపడకుండా ఉండాలి ఫస్ట్, తర్వాత ధైర్యంగా ధైర్యాన్ని ఆశ్రయించాలి, ధైర్యాన్ని కూడబెట్టుకోవాలి మనం. ఎందుకంటే నీకు నిజంగా మేలు చేసే ఫ్రెండ్ ఎవరు అంటే నీ ధైర్యమే. ఈ సృష్టిలో నీకు ఎవరైనా సహాయం చేస్తారు అంటే కేవలం నీ ధైర్యం తప్ప నీ బంధువులు కానీ, నీ తెలివితేటలు కానీ, నీ చదువు కానీ, నీ యొక్క ప్రాప్యం కానీ, నీ పలుకుబడి కానీ, నీ తల్లిదండ్రులు కానీ, ఆత్మబంధువులు కానీ ఎవ్వరూ నిజంగా సహాయం చేయలేరు. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నిన్ను నిలబెట్టగలిగేది నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండటమే. ధైర్యము నిజంగా, నువ్వు ధైర్యాన్ని కలిగి ఉంటే నీకు ఉపాయాలు మొదలవుతాయి. ధైర్యం కలిగి ఉంటే నీకు దారి క్లియర్కట్గా ఏర్పడడం మొదలవుతుంది. ధైర్యము ప్రజెంట్ టెన్స్లో నిన్ను శక్తివంతునిగా ఉండనిస్తుంది. ఎవడైతే ఈ క్షణం శక్తివంతంగా ఉంటాడో, ఎవడైతే ఈ క్షణము ప్రశాంతంగా ఉంటాడో, వాడు ఈ క్షణంలో గొప్ప నిర్ణయం తీసుకోగలుగుతాడు. భయం, ఈ క్షణంలో నువ్వు భయాన్ని కలిగి ఉంటే నీకు గొప్ప నిర్ణయము రాదు, నువ్వు దానికోసం ప్రయత్నము చేయలేవు. నిన్ను అప్రయత్నంగా అంటే ప్రయత్నమే చేయలేని వాడిగా మొట్టమొదట స్టాప్ చేస్తుంది. మీకు భయం ఉంటే ప్రయత్నం చేయరు ఫస్ట్. మీకు భయం కలిగిందంటే అట్లీస్ట్ మీరు దాన్ని ట్రై చేయరు. అదే చిన్న ధైర్యం ఉందనుకోండి, మేకలాగా అట్లీస్ట్ ట్రై చేస్తారు. మన పురుష ప్రయత్నం మనం చేయాలి, మిగిలినది దైవాధీనం వదిలేయాలి. ఏదైతే అనివార్యమో, ఏదైతే తప్పించుకోలేనటువంటి స్థితి వస్తుందో, డ్యామ్ ష్యూర్ ఇంకా గ్యారంటీగా మీరు దాన్ని ఫేస్ చేయాల్సిందే. ఏ విధంగా అయితే మేక సింహం చేత వేటాడబడతాము, ఇది తప్పదు ఈ అడవిలో, దీన్ని తప్పించుకోలేము, దానికి అర్థమైపోయింది. ఎప్పుడు ధైర్యం మనకు పనికొస్తుందంటే ఇట్లాంటి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లోనే. అర్థమైందా? మీకు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వచ్చేసింది ఎగ్జాక్ట్గా డిఫికల్ట్ పాయింట్లో, ఆ ఎడ్జ్లో. మీరు అలవాటు చేసుకోవాల్సినటువంటి గుణం ఏంటంటే పిచ్చి మొండి ధైర్యంగా ఉండటం.